भारतीय जनता पार्टी चूसी कांग्रेस टीआरएस पार्टी बुद्धि सामाजिक न्याय मीद चित्तशुद्धि लेदु బీసీలకు టికెట్లు కేటాయించే దాంట్లో చిత్తశుద్ధి లేదు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ కేవలం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 23 స్థానాలను కేటాయించి బీసీలను అడుగడుగున రాజకీయంగా అన్యాయం చేసి అవమానించింది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ కంటే 2 టికెట్లు ఇస్తానని ఈ రోజు 3వ జాబితా రిలీజ్ చేసింది 3వ జాబితాలో కేవలం 23 టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ యాల బీసీల వ్యతిరేక పార్టీగా నిలిచిపోయింది యాల కేవలం భారతీయ జనతా పార్టీ బీసీలకు ఇప్పటివరకు 40% టికెట్లు ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కింది అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తున్నా ఈ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు బీసీని ముఖ్యమంత్రిని చేయలేరు బీసీలకు టికెట్లు ఇవ్వలేరు భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ అయిపోయింది బిఆర్ఎస్ పార్టీ ఒక కుల పార్టీ అయిపోయింది గాంధీ భవన్ రెడ్డి పార్టీని గాంధీ భవన్ కు పేరు మార్చి రెడ్డి భవన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి సోదరులారా ఇయాల మనస్ఫూర్తిగా బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి బీజేపీని 2.5 కోట్ల మంది బీసీలు స్వాగతించాలి అభినందనలు తెలియజేయాలి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక చివరిగా ఇది వేదిక గానప్పటికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇయాల బీసీలకు ఒక రామబాణం ఇచ్చారు మీకందరికీ తెలుసు ఆ రామబాణం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ చేసి కోరలేని పామును చేసింది కానీ నరేంద్ర మోడీ గారు మొదటిసారి ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగాన్ని సవరించి రాజ్యాంగ భద్రత కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కింది అని చెప్పి సందర్భం గుర్తుచేస్తున్నా అట్లాంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఎందుకంటే చేస్తది చేయగలిగింది ఆ విశ్వాసం ఉంది కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వేదిక ద్వారా ఒక యావత్తు దేశంలోని 70 కోట్ల మంది బీసీల పక్షాన భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ డిమాండ్లను ఎట్లయితే మీరు నెరవేర్చారో దయచేసి జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇదే సమయంలో ఎంతో చారిత్రాత్మకంగా మహిళా బిల్లు తీసుకొచ్చారు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో సాధ్యమైంది ఈ సమయం లోపట ఇయాల మహిళా బిల్లులు బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని చెప్పి సందర్భంగా ఇయాల కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే సమయంలో 72 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు కాబట్టి ఈ 70 కోట్ల మంది బీసీలు అభివృద్ధి ఎన్నితేనే అఖండ భారత్ అవుతది స్వర్ణ భారత్ అవుతది కాబట్టి కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక చివరిగా ఒకటే అన్ని వర్గాలకు జనాభా దామాస్ ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలకు లేవు కేసీఆర్